Dream Media presents Tollywood Teen Patti, the three best comedy scenes. ఏ విటయ్యని లీలలు ఇంట్లో ఇల్లాలతో సుఖం లేదు. వంటింట్లో ప్రియురాలి ఫెసిలిటీ లేదు. ఎంత లంచం తీసుకుంటే మాత్రం ఏమిటి ప్రయోజనం? ఇన్స్పెక్టర్ ఆడకూడదు, దొంగలకి జీప్ అవుతాం. ఏం చేయమంటావు బావా? ఇప్పుడు భీముడు కావాలని కూర్చుంది, అంతే కదా? అర్జునుడు దొరికారు కదా, భీముడు వాడిని వాడే దొరుకుతాడు. దొరికిన అర్జునుడు ఏమో లేపుకుపోవాలని చూశాడు, దొరకపోయే భీముడు దోచుకుపోతే అంతరా కర్మ. బావా, చుట్టూ విరబోసుకుని నగలన్నీ పెట్టుకుని వనవాసానికి రెడీ అయింది బావా నీ చెల్లెలు. ఏం తాకలిగా ఉన్నారు? ఇంకో 10 లడ్డూలు అరగించండి స్వామి. రాత్రికి మందులో లాగించేస్తా. మందంటున్నారు? మీకేమైనా జబ్బా? బీహార్ జాలి జ్వరం వచ్చి 6 కేజీలు తగ్గాను. కటకట, మిమ్మల్ని కటకటాల్లో పెట్టారా? ఇదంతయు ధర్మనందని వల్ల వచ్చినది స్వామి. మనము వనవాసం వెళ్ళుట ఎప్పుడు వచ్చుట ఎప్పుడు? వనవాసం వెదురు బొంగ అనుకున్న పని అయితే కింగులో బతకచ్చు. ఏమి మీ భాష ఒక విధముగానున్నది. గంధర్వుడు శాపం దేవి. అవును, ఈ ఒంటి నుండి ఆభరణములైనా లేక పెట్టులో ఇంకేమైనా ఉన్నావా? ఉన్నాయి స్వామి. ఎందుకు? ఏమీ లేదు దేవి, ఒంటి మీద నగలించుకుని అరణ్యములలో తిరుగుట ప్రమాదము, దొంగలు దోచుకుందరు. అవునవును, ఏం చేయదము? మొత్తం మూటగట్టేము, భద్రం చేసేది నీ సొమ్ము. చిత్తం స్వామి. అదెందుకు స్వామి? అడవిలో కోళ్లు కుయ్యవు దేవి, అలారం ఎంతో అవసరము. చిత్తము చిత్తము. ఈ పాటలు పెట్టు కూడా తీసుకుపోదాము, కాలక్షేపమునకు పనికి వచ్చును. పెట్టుము పెట్టుము. గొప్ప చమత్కారం అయ్యా బావా, ఆల్రెడీ భీముడు నరం చేసి ఏమీ తెలియదు, నాటకాలు ఆడతావా? బలేవాడు అయ్యా నీ చూకులు. నువ్వు నేనరం చేయటం ఏమిటి? నువ్వు అరం చేసిన అన్నట్టేమిటి? నేనేం అరం చేయలేదయ్యా బాబు. నువ్వరం చేయలేదా? నేనేం అరం చేయలేదయ్యా, నీ మీదొట్టు. నువ్వరం చేసావు అనుకున్నానే తెలియదయ్యా. మరి స్వామి, నీ వెచ్చడనే ఉండము, నేను రథం మాట్లాడి తీసుకొచ్చాను. చిత్తాం స్వామి, త్వరగా రమ్ము. అటులోనే రే దొంగ యతవా, రథం మాట్లాడి తీసుకొస్తావురా? నీలాంటి ఫోర్ట్ ఉంటే గాని ఎంతమంది చూశాను నేను. నేనా? నిన్ను కాదు వాడిని. గట ఎట్టి కష్టములు ఇట్టుబడినవి. ఓరి దుర్మదాంత, అసలే చింతాక్రాంతుడనే ఉన్న నాపై మేరు పర్వతం పోలె మరుజ. వత్సుద్ధి గలవారం, వాగ్దేవి వారసులం, భూత భవిష్యత్ వర్తమానాలు చెబుతో. చెప్పేవా గోంగూర, నీ బోటి పొట్టకూటి జ్యోతిష్యుల్ని చాలా మంది చూశాను. ఏ గుండు పిక్కలే ఉన్నావు, కూలి చేసి బ్రతకూడదు. మూఢమతి, త్రికాలగ్గులం, తిండి కోసం రాలేదు. సామెత్రోషి, నీవు దోచుకున్న డబ్బు ఎక్కడ దాచిపెట్టావా? స్వామి, మీ బోటి పెద్దలు భవిష్యత్తు బయట చెప్పడం మంచిది కాదు. ఇది రోడ్డు, ఇంట్లో వేసేయండి స్వామి. అటువంటి ఇంట్లో వేసేయండి స్వామి. ఏమే త్వరగా ఆమె జగద్గురువులు వచ్చారు. ఆశీర్వండి బాబు. ఓం హర హర. చాలా సంతోషం. ఈ చిన్నారి మీ పుత్రిక కదూ, చేతం చేత. అవును స్వామి, పేరు భాగ్యం. అమ్మా భాగ్యం, ఇలా అమ్మా. వెళ్ళు తల్లి, స్వామి వారికి నమస్కారం చేయి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. సిరిగల తల్లి, ముఖవర్చస్సులో లక్ష్మి తాండవిస్తోంది. త్వరలోనే లక్ష్మీపుత్రునికి భార్య కాబోతుంది బాబు. ఈ పెళ్లి కలిసి వస్తుందా స్వామి? కలిసి వస్తుంది, లక్ష్మి కలిసి వస్తుందని మురిసిపోతున్నాడు నీ వెర్రి మగడు. కానీ ఆ వరుడు అల్పాక్షమంతుడు. మీ అమ్మాయి కాలిపారాని ఆరకుండానే పాపం, వాడు కన్ను మూస్తాడు. అయ్యో అయ్యో, ఎంత ఘోరం ఎంత ఘోరం! ఏమిటి ఆ ఘోరం? వాడికంత తొందరగా ఉంటే పోనే, ఆ ఆస్తికి వారసులు ఎవ్వరూ లేరు, ఆ లక్ష్యాన్ని మన అమ్మాయికే వస్తాయి. అయ్యో దేవుడా, మీకు ఇలాంటి పాడు బుద్ధులు పుడుతున్నాయి ఏమిటండి కర్మ? చూడండి, నేను సస్తే ఈ పెళ్లి జరగనివ్వను. ఇదిగో నేను జరిపిస్తాను. ఏయ్ మూఢమతి, ఆస్తి కోసం ఆడపిల్ల గొంతుకొస్తావా? నీవు నరకానికి పోతావు, అక్కడ నిన్ను యమధర్మ రాదు సల సలసల మరిగే నూనెను వేగిస్తావురా. నిజమా స్వామి? పచ్చి నిజం. అది సరే, నీ సుపుత్రుణ్ణి
సుగుణాల రాశిని ఇంటి నుంచి వెళ్ళ కొట్టావు కదా. వాడి వట్టి భ్రష్టుడు స్వామి. పుత్రుడిని దూషించకురా పాపి. వాడే నిన్ను పున్నామల దగ్గర నుండి కాపాడేది, వాడే ఇంటిని ఒక దారికి తీసుకొస్తాడు. స్వామి, ఈ ఇంటికి పట్టిన అరిష్టం తీరే మార్గం ఏదన్నా ఉంటే సెలవు ఇవ్వండి. లేకే ఉంది. ఓం కర్ 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 మంత్రించి తాయితీస్తాను, దానితో మీ అరిష్టాలన్నీ ఫట్ ఫట్. స్వామి, ఈ పూట మీరు మా ఇంట్లో విందారగించాలి. వండిన పదార్థాలు మాకు నిషేధము తల్లి. పోని పాలు పళ్ళు సేవించండి స్వామి, అభ్యంతరం లేదు. పళ్ళు ఎక్కడున్నాయండి? ఇంట్లో పళ్ళు లేవు. పళ్ళు ఎంతసేపే? నేను వెళ్ళి ఒక అత్త అరటిపళ్ళు పట్టుకొస్తాను, నువ్వు పాలు సంగతి చూడు. సరే తొందరగా. జీవా త్వరగా రా. ఓం కర్ 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 కర్. స్వామి, ఈ తాయితి కడితే మా నాన్న పెళ్లి కూడా మానేస్తాడా? కంగారు పడకే చిన్నారి, మీ అన్న లాంటి వాణ్ణి ఆపద నుంచి గట్టెక్కే మార్గం చెబుతాను. చెప్పండి స్వామి. నిన్ను కోరుకున్న ప్రియుడు నీ కోసం పుష్పకిమానంలో కాచుకొని ఉన్నాడు. వెళ్ళు, వెంటనే గాంధర్వ వివాహం చేసుకో. ఎక్కడ స్వామి? ఎక్కడ, అటు చూడు. ఏమిటి ఆలస్యం? అలాగే స్వామి. భాగ్యం భాగ్యం. ఎక్కడికమ్మా? కాబోయే తన భర్త దగ్గర. బాబ్జీ స్కూటర్తో రెడీగా ఉన్నాడు. అన్నగా నా బాధ్యత నేను నెరవేర్చానమ్మా. అయ్యో ఇంకా గుర్తుపట్టలేదమ్మా, నేనమ్మా చిట్టుని. భక్త వచ్చావా? వచ్చాను స్వామి. నాకు చిన్న సందేహం. చెప్పు భక్త, తీరుస్తాను. ఈ కర్ర తన నెత్తిని పడుతుందా లేదా స్వామి? కొంప ముంచాడు. పడుతుందంటే తీసేస్తాడు, పడదంటే మాడు బగలు కొడతాడు. తిరుక్కున్నాను. అయ్యో ఏమిటండి ఇది? అపచారం. స్వాములు ఆకున్నా పరిహారం. అవడే స్వామి. వేసుకొచ్చి నాకే టోపీ వేద్దాం అనుకున్నావా? అవును. ఇదే భాగ్యం? ఇదే ఎక్కడ భాగ్యం? అదిగో అదిగో రథం కదిలిపోతుంది, భాగ్యం భాగ్యాన్ని తీసుకుపోతున్నాడు. ఆధునిక రుక్మిణి కళ్యాణ నాన్న. బల 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 బలమణి బలమణి, నిన్ని 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 బలమణి. ఏంటక్క అలా చూస్తున్నావు? నేనెవరు? శిలలపై శిల్పాలు చెక్కినారు. ఇంకా గుర్తుపట్టలా బావా? ఏకలింగమే ఈ లింగం. ఏకలింగం అయితే మరి ఆ లింగం ఎవరు? ఏ లింగం? అవును వీడెవడక్క? నేను రా బామ్మర్ది ఏకలింగాన్ని. నేను ఏకలింగాన్ని? మణి వాడి మాటలు నమ్మకు, నేను ఏకలింగాన్ని. నేనే బాలా, వాడి మాటలు నమ్మకు, నేను ప్యూర్ ఏకలింగాన్ని. కాదు నేను ఏకలింగాన్ని. కాదు నేను ఏకలింగాన్ని. కాదు నేను ఏకలింగాన్ని. నేను ఏకలింగాన్ని. మీలో ఎవరు ఏకలింగం అని నేను చెప్తాను. ఎలా బొమ్మ బొరుసు చేస్తావా? కాదు టెస్ట్ చేస్తాను. బ్లడ్ టెస్ట్? కాదు. యూరిన్ టెస్ట్? కాదు. చొక్కాలు తీసి వీపులు చూపించండి. వాతలు పెడతావా? నా ఏకలింగానికి వీపు మీద బొట్టంత పుట్టుమచ్చు ఉండేది, అది మీలో ఎవరికుంటే వాడే నా ఏకలింగం. కమాన్ స్వామి చూపించు. నువ్వు చూపించు. ముందు నువ్వొచ్చావుగా, నువ్వే చూపించు. నేను చూపిస్తే నువ్వుండవు. నేనే చూడండి, మీ అభిమాన వీపుపై పుట్టుమచ్చ. ఏమిటిది? అప్పుడు మచ్చ నల్లగా ఉండేది, ఇప్పుడు ఎర్రగా ఉందే. అప్పుడు చర్మం ఎర్రగా ఉండి మచ్చ నల్లగా ఉండేది, ఇప్పుడు చర్మం నల్లబడి మచ్చ ఎర్రబడింది. ఇప్పుడు నువ్వు చూపించు. చూపించు. రాక రాక ఇంటికి వస్తే ఇలాంటి టెస్టులు పెట్టి నన్ను అవమానిస్తారా? ఈ ఇంట్లో ఒక నిమిషం కూడా ఉండనంతే. ఎక్కడికి వెళ్తా? వీడు వెళ్లే లేపే చూడండి ఈ దరిద్రపు వీపుపై పుట్టు మచ్చ. నువ్వు కూడా పెట్టుకొచ్చావా? నువ్వు కూడా పెట్టుకొచ్చావా అంటే నువ్వు పెట్టుకొచ్చావా? పెట్టుకొచ్చింది కాకపోతే మరి ఎక్కడి నుంచి వచ్చింది మచ్చ? ఇది పుట్టు మచ్చ కాదు, పెట్టు మచ్చ. కావాలంటే నేనే చూడండి. సత్యనాడా, మచ్చ పెట్టుకుని వచ్చి నన్ను మోసం చేస్తావా? పోలీస్ హెల్ప్ హెల్ప్. ఇంతకీ నువ్వైనా నా ఏకలింగం బావేనా? అనుమానం అయితే మచ్చ తుడుచుకుని చూసుకో. ఏం అనుమానం లేదు, నువ్వు నా ఏకలింగం. అసలు నువ్వు నా బాలమణివేనా? ఎందుకు వచ్చింది మీకు ఆ డౌట్? ఈ రోజుల్లో ఎవరిని నమ్మటానికి వీల్లేదు. అసలు నువ్వు నా బాలమణివో కాదో తెలుసుకోవడానికి నీకు పరీక్ష పెడతాను. అగ్ని పరీక్ష? కాదు డైమండ్ పరీక్ష.
నిజంగా నువ్వు నా బాలమణివి అయితే నేను నీకు ఆ డైమండ్ ఎక్కడిచ్చానో ఎప్పుడిచ్చానో ప్రస్తుతం అది ఎక్కడుందో చెప్పు. శోభనం అయ్యేదాకా నేను అడిగినా కూడా ఆ డైమండ్ ఇవ్వద్దని ఆ రోజు మీరేగా చెప్పారు. చెప్పానా? దరిద్రుడు కదా, దరిద్రుడు కదా, చెప్పే ఉంటాను. నా బతుకు తగలయ్యా. బావా ఇంకా ఆలస్యం ఉంది మరి, 50 ఏళ్ల ముందు అలంకరించిన శోభనం గది అలాగే ఉంది. మీరు రాగానే తాళం తీద్దామని లాచ్ చేసి ఉంచాం. పదండి. శోభనమా? నాకా? అవును. ఈ వయసులోనా, వీరితోనా? బావ మరి సిగ్గుపడుతున్నాడు, తనతో తీసుకెళ్దాం. ఏమండి ఏమండి, మీరు దండం పెడతానండి. నాకు శోభనం వద్దు, డైమండ్ వద్దు, నన్ను వదిలేండి, మా ఇంటికి నేను వెళ్ళిపోతానండి. దొరక్క దొరక్క ఇన్నాళ్ళకి దొరికావు బావా, నిన్ను వదులుతానా? వామ్మో, ప్రమాణ పూర్తిగా చెబుతున్నానమ్మా, నేను ఏకలింగాన్ని కాదమ్మా. కావాలంటే చూడండి, ఇది విగ్గు, ఇది కాటుక మచ్చ అమ్మా. ఎంత మోసం! పోలీస్! పోలీస్! This was today's Teen Patti. For more such countdowns, keep watching iDream Media.